నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఆలోచన వైపుకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకే న్యూస్ కరోనా వైరస్ ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి భయంలో ఉండిపోయారు ఈరోజు చూడాలంటే ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా కరోనా అంటే మరణము కరోనా అంటేనే మరణ దూత అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఈరోజు నిజంగా చెప్పాలంటే వాస్తవాలకన్నా అపోహల ప్రచారమే ఎక్కువగా జరుగుతుందని చెప్పాలి నిజంగా ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏదో జరిగిపోతుందన్న భయంలో ఉన్నారు ఎందుకు అంటే అసలు యాక్చువల్గా కన్ఫ్యూజన్ అనేది పెద్ద ప్రాబ్లం క్లారిటీ ఈజ్ పవర్ ఈరోజు మనం కొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నిజంగా చెప్పాలంటే కరోనా వైరస్ గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా వైరస్ గురించి మనం ఎంతవరకు భయపడాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చైనా నుంచి నుండి ఈ కరోనా వైరస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు లక్షల మందికి పాజిటివ్ కరోనా వైరస్ వచ్చిందని మనం చూస్తున్నాము దీంట్లో ఎంతమంది ఈరోజు చనిపోయి ఉన్నారంటే దాదాపుగా పన్నెండు వేలకు పైగా మంది చనిపోయి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ పన్నెండు వేలకు పైగా చనిపోవడం అనేది చాలా పెద్ద సంఖ్యన అంటే నిజంగా చెప్పాలంటే అతిపెద్ద సంఖ్యది కాదు అని చెప్పాలి ఇలా గతంలో మనం చూసాం డెంగ్యూ ఫీవర్ వచ్చింది సైన్ ఫ్లూ వచ్చింది ఇక్కడ ఇలాంటి రకరకాల వైరస్లు ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో దాని ద్వారా ఏవైతే మరణాలు సంభవించాయో వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ మరణాలే దీని ద్వారా సంభవించి ఉన్నాయి కానీ ఈరోజు మీడియాలో చాలా పెద్దగా భయంకరమైన ఒక మరణంగా దీన్ని చూపించడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే కరోనా వైరస్ నుంచి చాలా ఈజీగా మనం బయటపడవచ్చు కరోనా వైరస్ని చాలా ఈజీగా నియంత్రించవచ్చు దాన్ని కనుక అర్థం చేసుకుంటే చాలా సులభమైనటువంటి విషయము ఎందుకు ఉదాహరణ చూడండి ఈ కరోనా వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపించేది కాదు గాలి ద్వారా వ్యాపించేది అయితే భయపడాలి ఈ కరోనా వైరస్ దోమకాటు ద్వారా వ్యాపించేది కాదు ఒకవేళ దోమకాటు ద్వారా వ్యాపించేది అయితే దోమ ఇక్కడ కుట్టి వెళ్ళి ఇంకో పది మందిని కుట్టే అవకాశం ఉంటుంది అలా కూడా కాదు కేవలము కరోనా వైరస్ ఎవరికి ఏ వ్యక్తిగత ఎఫెక్ట్ అయిందో ఆ వ్యక్తి నుంచి డైరెక్ట్గా వేరే వ్యక్తికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏ విధంగా అతని యొక్క దగ్గు ద్వారా కానీ తుమ్ము ద్వారా కానీ ఆ తుప్పెల ద్వారా కానీ లేకపోతే దగ్గిన ద్వారా చేయడం పెట్టుకుని ఆ చేయి కరచాలనం చేయడం ద్వారా కానీ ఈ విధంగానే తప్ప వేరే అవకాశం లేనే లేదు కాబట్టి చాలా ఈజీగా మనం ప్రివెంట్ చేయవచ్చు అంటే సోషల్ లైఫ్ని అవాయిడ్ చేయడం ద్వారా ప్రజల్లో కలవటం ద్వారా గ్రూప్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయడం ద్వారా ఇంట్లోనే ఉండి బయటికి వెళ్లకుండా ఉండడం ద్వారా ఈజీగా దీన్ని నివారించవచ్చు నియంత్రించుకోవచ్చు ప్రివెంట్ చేయొచ్చు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ కరోనా వైరస్ యొక్క సింటమ్స్ ఎలా ఉన్నాయి కరోనా వైరస్ ఎవరికైనా ఇంపాక్ట్ వచ్చిందంటే అతనికి డ్రై కాఫ్ దగ్గు వస్తుంది గొంతులో ఒక అనీజీనెస్ ఉంటుంది ఫీవర్ సింటమ్స్ వస్తాయి బ్రీతింగ్ తీసుకోవడం చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది ఈ సింటమ్స్ ద్వారా మనం గుర్తించవచ్చు అయితే ఏ వ్యక్తికి అయితే ఈ కరోనా ఇంపాక్ట్ అవుతుందో అతని నాలుగు రోజుల వరకు ఆ వైరస్ అనేది గొంతులోనే ఉంటుంది గొంతులో లేదా సైనస్లో అయితే దీన్ని ఈజీగా అక్కడే దాన్ని చంపేయచ్చు ఎందుకని కరోనా వైరస్ అనేది ఇరవై ఆరు ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ వేడిలో అది బతకలేదు చనిపోతుంది అంత బలహీనమైనటువంటి వైరస్ అది కాబట్టి ఎప్పుడైతే గొంతులో అనీజీ ఉంటుందో అది వైరస్ ద్వారా వచ్చిందా లేక మామూలు దగ్గు ద్వారా వచ్చిందా జలుబు ద్వారా వచ్చిందా అనేది కాదు మీకు కన్నా జలుబు దగ్గు ఉంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే వేడి నీళ్ళను తీసుకోవాలి ఎప్పుడైతే వేడి నీళ్ళను తీసుకుంటుంటామో గోరువెచ్చని నీళ్ళను తాగుతుంటామో ఆ వైరస్ ఆ వేడికి చనిపోతుంది నీళ్లలో ఉప్పు ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి గొంతులో గరగరా చేయడం ద్వారా కానీ గొంతులో పుక్కిలించడం ద్వారా కానీ ఇవర చనిపోతుంది ఇంకా వేడి నీళ్ళ ఆవిరి పట్టడం స్టీమ్ పట్టడం ద్వారా పసుపు వేసి ఉప్పు వేసి దాన్ని స్టీమ్ పట్టడం ద్వారా కూడా సైనస్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతుంది చాలా ఈజీగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోయారు ఎవరు చనిపోయారు అన్నది మనం కొంచెం మనం పరిశీలన చేస్తే ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు అంటే అరవై సంవత్సరాలకు పైబా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకని వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది ఆల్రెడీ వాళ్ళకి అప్పటికే కొంతమందికి డయాబెటిక్ ఉండడం అంటే షుగర్ వ్యాధి ఉండడము హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము శరీరంలో ఏ వేరే ఆర్గాన్స్ ప్రాబ్లం ఉండడము రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడము ఆ వీక్నెస్ వల్ల వాళ్ళు ఆ వైరస్తో పోరాడలేక చనిపోవడం జరిగింది అంటే కేవలం అదే కాదు వేరే రీజన్స్ కూడా ఉన్నాయన్న విషయం తెలుస్తుంది మరి కరోనా వైరస్కి ఏదైనా మెడిసిన్ ఉందా మెడిసిన్ కనుక్కున్నారంటే ఈ వైరస్కి మెడిసిన్ లేదు మెడిసిన్ లేదు అంటే తగ్గదా లేదు లేదు మానవుడికి ఉన్నటువంటి రోగనిరోధక శక్తి ఇన్ బిల్డ్ ఇమ్యూనిటీ పవర్ ఉందో అదే దానికి దానికి ముందుగా పనిచేస్తుంది దేవుడు మనకు కావాల్సిన అన్ని విషయాలు కూడా మనలోనే పెట్టాడు కానీ మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఇమ్యూనిటీ పరతమంతే తగ్గిపోతుంది అంటే ఒక మనిషిలో ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుంది అతన్ని తీసుకునే ఆహారం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం మనం తీసుకోవట్లేదు ఈరోజు పిజ్జా బర్గర్లు అనేసి బయట గప్చూప్లు అనేసి బయట తినే జంక్ ఫుడ్ వల్ల మనిషి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది మానవుడు తీసుకోవాల్సిన సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇంకొకటి సరైన నిద్ర లేకపోవడం వల్ల సరైన సమయంలో పడుకోవడము రాత్రి నిద్ర మానవుడికి చాలా అవసరము నిద్ర వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సరైన ఆహారం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సరైన వాటర్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇంతవరకు మనం మెయింటైన్ చేసుకున్నా కానీ ఈ కేవలము ఇప్పుడున్న కరోనా వైరసే కాదు ఎలాంటి వైరస్ వచ్చినా ఎలాంటి జబ్బు వచ్చినా కిందపడి దెబ్బ తగిలినా కానీ అది తగ్గాలంటే ఇమ్యూనిటీ పవర్ కావాలి అది పెంచుకునే మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా దేనితోన ఫైట్ చేసే విధంగా మనల్ని మనం తయారు చేసుకుని ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయము మరొక విషయం ఏంటి ఈ కరోనా వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలో జీవించు ఉండలేదు చనిపోతుంది అంటే ఇరవై ఆరు లేక ఇరవై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే కరోనా వైరస్ చనిపోతుంది మరి ఏదైతే ఇంత బలహీనంగా వైరస్ ఉందో దీన్ని నివారించడము దీన్ని చంపేయడం చాలా ఈజీ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటిది ఏసీస్ని వాడడం తగ్గించేయాలి ఏసీస్ని వాడకూడదు అంటే కూల్ వాతావరణాన్ని అవాయిడ్ చేసుకోవడము ఫ్రిజ్ వాటర్ని అవాయిడ్ చేయడము కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడము చేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం మనం మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడవచ్చు మరొక విషయం ఏంటిది నోటిని ముక్కుని కళ్ళని శుభ్రం చేసుకోవడం గోరువెచ్చని నీళ్లతో శానిటై శానిటైజర్స్తో హ్యాండ్ అంటే సోప్తో అయినా కానీ హ్యాండ్ వాష్తో కానీ సోప్ హ్యాండ్ వాష్ మాటిమాటిక్ చేసుకోవడము బయటికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో కరచాలన చేయకుండా ఉండడము మ్యాక్సిమం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయడము ఈ విధంగా మనం ఈజీగా దీన్ని నివారించవచ్చు మరి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి అంటే ఇంట్లో ఏం చేయాలండి ఇంట్లో ఏం చేస్తుండాలి ఇంట్లో రెండు రోజులు కాదు వారం రోజులు పది రోజులు అవసరం అయితే ఇంట్లో ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఎవరిని కలవకూడదు ఏం చేయాలి అంటే సర్వసాధారంగా అందరూ ఏం చేస్తుంటారు టీవీ చేసి ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై గంటలు టీవీల ముందునే కూర్చోవడం లేకపోతే ఫోన్లో ఫేస్బుక్లో వాట్సాప్లో చూసుకుంటూ కూర్చోడము దయచేసి టీవీల ముందు కూర్చోవడము సోషల్ మీడియా ముందు కూర్చోవడం కాదు హా టైం ఫిక్స్ చేసుకోండి డైలీ ఒక వన్ అవర్ మార్నింగ్ న్యూస్ చూడండి ఈవినింగ్ వన్ అవర్ న్యూస్ చూడండి టీవీలో ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది అదే రిపీట్ 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 అవుతుంటే అదే చూసుకుంటూ టైం మొత్తం వెలదీయడం కాదు ఫోన్లో ఎంత టైం ఇవ్వాలి అంతే టైం ఇవ్వండి మార్నింగ్ టైం అలాట్ చేసుకోండి ఈవినింగ్ టైం అలాట్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే మీకు ఇంత ఫ్రీ టైం దొరికిందో నిజంగా చెప్పాలంటే ఈ ఫ్రీ టైం లైఫ్లో దొరకదు ఈరోజు ఇంత బిజీ లైఫ్లో ఇంత ఫ్రీ టైం దొరకడం కూడా గొప్ప అదృష్టంగా దీన్ని భావించండి దీన్ని సమస్య కాకుండా సమస్యని గొప్ప అవకాశంగా చూడండి ఈ ఫ్రీ టైంని ఎలా ఉపయోగించుకోవాలి ఈరోజు ఇంత బిజీ లైఫ్ ఇంట్లో ఉంటున్నాం పిల్లలతో సమయం గడపండి భార్యతో సమయం గడపండి ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేయండి తల్లిదండ్రులతో సమయం గడపండి ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య ర్యాపు బిల్డ్ చేయండి ఇప్పుడు కూడా టీవీలు ఫోన్లు సోషల్ మీడియా ఇదే కాదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా మీ ఏదైతే ఫ్యూచర్ ఉందో మీ ప్రొఫెషనల్ లైఫ్ ఉందో మీ బిజినెస్ ఉందో దాని గురించి కూర్చొని ఆలోచించి ప్లాన్ చేసుకోండి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకెలా డెవలప్ అవ్వాలి ఒక ప్రశాంతంగా కూర్చొని మీ గురించి మీరు ప్లాన్ చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని భావించండి అంతేకాకుండా మీరు ఏవైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనే చాలా కాలం నుంచి అనుకుంటూ చేయలేకపోయారో ఇప్పుడు స్టార్ట్ చేయండి చాలామంది నా ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి నా కమ్యూనికేషన్ మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటూ ఉండిపోయారు సంవత్సరాలు గడిచిపోయి ఇది గొప్ప అవకాశం అనుకోండి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి చాలామంది నేను ఎక్ససైజ్ చేయాలి ఫిజికల్గా ఫిట్గా తయారవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని కళ్ళగంటూ ఉండిపోయారు ఇప్పుడు నిర్ణయం తీసుకోండి ఇప్పుడు నుండి ఈ వారం పది రోజుల సమయం నుంచి వర్క్ స్టార్ట్ చేయండి ఈ స్టార్ట్ చేసింది కంటిన్యూ అవుతుంది ఇంట్లోనే వామప్ చేయండి ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయండి ఇంట్లో వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయండి ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరోనా వైరస్ ఈ కేసు స్టడీలో రెండు ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు ఒకటి చైనా రెండోది ఇటలీ ఈ రెండు నిజంగా చెప్పాలంటే ఈ రెండింటిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది చైనాలో ఏం జరిగింది ఎక్కడైతే కరోనా వైరస్ పుట్టిందో చైనా అక్కడ వన్ పదులు వందలు వేలు లక్షల దాకా కేసెస్ వచ్చేసాయి కానీ చివరికి ఏమైపోయింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సరైన నియంత్రణ చేయడం ద్వారా ఈరోజు చైనాలో జీరో కేసెస్ నమోదవుతున్నాయి ఒక కేసు కూడా నిన్న పాజిటివ్ నమోదు అవ్వలేదు ఇలాంటి గొప్ప అచీవ్మెంట్ ఎలా జరిగిందంటే వెంటనే యాక్షన్ తీసుకోవడము సోషల్ మూమెంట్ తగ్గించేయడము ఎవడేళ్లలో వాళ్ళు ఉండడము చైనా నిజంగా చెప్పాలంటే కరోనా వైరస్ ఎంత వేగంగా అయితే వ్యాపిస్తుందో అంతకన్నా వేగంగా చైనా వెళ్ళిందని చెప్పాలి ఆ టెక్నాలజీని యూజ్ చేసింది మ్యాక్సిమం రోబోస్ని యూజ్ చేయడము ఆ వైరస్ని చంపే విధంగా స్ప్రేస్ చేయడము ఈ విధంగా కంప్లీట్గా నియంత్రణ ద్వారా నిర్లక్ష్యం చేయకుండా చైనా ఆ వైరస్ని కంట్రోల్ చేయగలిగింది రెండో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇటలీ ఉంది ఇటలీ ఏం చేసింది నిర్లక్ష్యం చేసింది దాన్ని టెస్ట్ చేసి కరోనాకి సంబంధించిన వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారిని ఐసోలేటెడ్గా ఉంచి అది వ్యాపించకుండా చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడము ఈ విషయంలో ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసిందో ఒకటి నుంచి పది పది నుంచి వేలు వేల నుంచి ఇలా వ్యాపించడం మొదలుపెట్టింది ఆ నిర్లక్ష్యం వల్ల అక్కడ డెత్ రేట్ కూడా పెరిగిపోయింది ఒకే ఒక రోజులో దాదాపు ఏడు వందల మంది చనిపోయిన ఇన్సిడెంట్ కూడా ఇటలీలో ఉంది కేవలం నిర్లక్ష్యం ద్వారా కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు నిర్లక్ష్యం చేసేది కూడా లేదు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయో ఖచ్చితంగా వాటిని పాటించుకుంటూ నాయుడు ఇంట్లో నేను ఉంటాను మీ ఇంట్లో మీరు ఉండండి బయటికి వెళ్ళకుండా పదిముందుతో నలుగురితో కలవకుండా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ నోటిని ముక్కుని చేతులని శుభ్రపరచుకుంటూ ఈ సమయం ఏదైతే వారం పది రోజుల సమయం ఉందో మనం కొంచెం పట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన దేశం నుంచి ఈ వైరస్ని తరిమి కొట్టొచ్చు ఇది ఇట్ ఈస్ వెరీ ఈజీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి విటమిన్స్ విటమిన్ సి విటమిన్ డి బీ కాంప్లెక్స్ మనకి చాలా అవసరము దానికి కావాల్సిన ఆహారం తీసుకోవాలి నిమ్మకాయలు వాడటం ద్వారా విటమిన్ సి వస్తుంది ఉసిరికాయ వాడటం ద్వారా విటమిన్ సి వస్తుంది డైలీ మనం ఫుడ్లు వీటిని అలవాటు చేసుకోవాలి ఆరెంజ్ తీసుకోవడము బత్తాయి తీసుకోవడం ద్వారా విటమిన్ సి వస్తుంది ఎండలో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం మార్నింగ్ బయటికి వెళ్ళి ఉండడం వల్ల సన్ రైసెస్ ద్వారా సూర్యరసం ద్వారా మానవుడికి వచ్చేలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది డి విటమిన్ వస్తుంది ఈ విధంగా మానవుడు తీసుకునే ఆహార అలవాట్లు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటే దేనితోన మనం ఫైట్ చేయొచ్చు మొదటి విషయం ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఎఫెక్టెడ్ అయ్యింది కరోనా వైరస్ పాజిటివ్గా వచ్చిందంటే అలాంటి వ్యక్తుల గురించి ఎంత ఘోరంగా ప్రచారం జరుగుతుందంటే అతనేదో పెద్ద నేరం చేసేసాడు అతనేదో పెద్ద విపత్తు తీసుకుని వచ్చేసాడు అన్నట్లుగా ప్రచారం జరగడం కూడా చాలా ఘోరమైన విషయము నిజంగా కావాలంటే ఎవరు కూడా కావాలని చేసేది కాదు ఎవరు ఎక్కడో ఏదో ఎఫెక్ట్ అయిపోయారు కానీ అతని గురించి ఎక్స్పోజ్ చేయడము నిజమైన మంచి విషయం కానే కాదు ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడడము అతన్ని రెస్పెక్ట్ ఇవ్వడము తోటి మానవుడిగా మన అవసరం ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి యూ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్స్ ఖచ్చితంగా ఒకళ్ళు ఒకళ్ళు మరొకరి యొక్క మంచిని కోరుకోవాలి ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేసిందంటే పురుగువాడు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే రోజులు వచ్చేస్తాయి ఎందుకంటే పురుగువాడు బాగుంటేనే నేను కూడా బాగుంటాను అని కనీసం ఈ రోజున ఒక అవగాహన వచ్చింది నేను మాత్రమే బాగుండాలని ఆలోచన కాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగున్నప్పుడే అందులో నేను ఉంటాను అన్న ఆలోచన ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని సమాజం కోసం ఆలోచించుకుంటూ సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను ఏ విధంగా అయితే ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ మనలో ఉందో ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క విషయంలో కూడాను మనం ఆలోచించి అడుగులు ముందుకేస్తామని చెప్పేసి మన సమాజాన్ని ఆరోగ్యవంతమైన సత్ సమాజంగా నిర్మించుకోవడం భారతదేశాన్ని ఆరోగ్యవంతమైనటువంటి అభివృద్ధి చెందిన భారతదేశంగా నిర్మించుకోవడం మన అందరి బాధ్యత ఆ విధంగా అడుగులేసామని నేను ప్రతి ఒక్కరితో కోరుతున్నాను మీ బ్రదర్